మలకు సిద్ధమా అంటూ ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. మాటల యుద్ధం కొనసాగిన వేళ రాజకీయం గన్ పార్క్ చేరుకుంది. గన్ పార్క్ దగ్గర రావాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇద్దరి రాజీనామా లేఖాలు మేధావులకు ఇద్దామంటూ ఆయన సవాల్ విసిరిన పరిస్థితి. ఒకవేళ హామీలు అమలవుతే తన రాజీనామాను స్పీకర్కు పంపుతానని, లేదంటే హామీలు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి తన రాజీనామాను గవర్నర్కి ఇస్తారా అంటూ కూడా హరీష్ రావు సవాల్ వేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద ప్రస్తుతానికి హరీష్ రావు గన్ పార్క్ వద్దకైతే చేరుకున్నారు. గన్ పార్క్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. హరీష్ రావుకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించిన పరిస్థితి. గన్ పార్క్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని చరిత్ర రేవద్దంటూ అంతకుముందు హరీష్ రావు గన్ పార్క్ బయలుదేరే ముందు మాట్లాడారు. పూర్తిగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ తప్పుడు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసిందని, మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం ఖచ్చితంగా 15 ఆగస్టులోగా హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేసి తీరాలంటూ ముఖ్యమంత్రిని మరొకసారి హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలతో పాటు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తే ఇక తాను రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయని రాజకీయాలకు దూరంగా ఉంటారంటూ హరీష్ రావు సవాల్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలకు మేలు జరిగితే అంతే చాలంటూ హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్కి ఇస్తానని, అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి గవర్నర్కు పంపిస్తారంటూ మరొకసారి సవాల్ విసురుతున్నారు హరీష్ రావు. అందరి ముందే రాజీనామా లేఖపై సంతకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలంటూ సవాల్ విసురుతున్నారు హరీష్ రావు. మొత్తం మీద ఆయన గన్ పార్క్కు రాజీనామా లేఖతో వచ్చారు. అయితే అక్కడ అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. ప్రస్తుతం గన్ పార్క్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించిన పరిస్థితి. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే నేపథ్యంలో భారీగా అక్కడికి బలగాలు చేరుకున్నాయి. మొత్తం మీద అధికార ప్రతిపక్ష సవాళ్లతో ఒక్కసారిగా రాజకీయం అయితే వేడెక్కింది. గన్ పార్క్ వేదికగా ప్రస్తుతం సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. గన్ పార్క్ దగ్గరకు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. రాజీనామా లేఖతో గన్ పార్క్ హరీష్ రావు చేరుకున్నారు. అందరి ముందే రాజీనామా లేఖపై ఆయన సంతకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలంటూ సవాల్ విసురుతున్నారు. హామీలు అమలు చేసి తన రాజీనామాను స్పీకర్కు పంపిస్తానని, అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేసి గవర్నర్కు పంపాలంటూ హరీష్ రావు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎస్, మా ప్రతినిధి ఎస్ ఒక్కసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అక్కడికి చేరుకున్నారు. తలసాని మీడియాతో మాట్లాడుతున్నారు, చూద్దాం. రాజు గారు జూమ్ చేయండి, జూమ్ లో ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు పెట్టినావు ఆల్రెడీ. గన్ పార్క్ వద్ద హైటెన్షన్ నెలకొంది. రాజీనామా లేఖతో హరీష్ రావు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అయితే
అనుమతి లేదంటూ పోలీసులు అక్కడ భారీగా మోహరించిన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు హరీష్ రావుకు మద్దతుగా భారీగా బీఆర్ఎస్ శ్రేణులు గన్ పార్క్ చేరుకుంటున్నాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా గన్ పార్క్ చేరుకున్నారు. హరీష్ రావుతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా గన్ పార్క్ చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగాయి. నేపథ్యంలో తన రాజీనామా లేఖతో హరీష్ రావు గన్ పార్క్ వద్ద చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా సిద్ధమా అంటూ ఆయన మరోసారి సవాల్ విసురుతున్నారు. ఎస్, మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం గన్ పార్క్ వద్ద లైవ్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, హరీష్ రావు ప్రస్తుతం గన్ పార్క్ వద్దకు చేరుకున్నారా? అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు గన్ పార్క్ వద్దకు అయితే చేరుకోవడం జరిగింది. గన్ పార్క్ వద్దకి హరీష్ రావుకు మద్దతుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలని మనము స్క్రీన్ పైన చూడొచ్చు. భారీ ఎత్తున ఇటువైపుగా వస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా మనం చూడొచ్చు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కొద్దిసేపటి క్రితమే గన్ పార్క్ వద్దకు అయితే చేరుకోవడం జరిగింది. ఇక రాజీనామా పత్రంతో వచ్చినటువంటి హరీష్ రావు ఖచ్చితంగా నేను నా మాటకు కట్టుబడి ఉన్నాననేటువంటి మాటనైతే హరీష్ రావు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనము చూడొచ్చు. ఇటువైపుగా వస్తున్నటువంటి భారీ ఎత్తున వస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మనం చూడొచ్చు. ఇక్కడికి కేవలము నేను 7 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. తెలంగాణ ఉద్యమంలో నేను చాలా సార్లు రాజీనామా చేసి ఉప ఎన్నిక పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రజల కళ్ళలో ఆనందం చూడడం కోసమే మరొకసారి రాజీనామాకైనా నేను సిద్ధపడుతున్నానని చెప్పేసి హరీష్ రావు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించడంతో మనం చూడొచ్చు. స్క్రీన్ పైన ఇక్కడికి వచ్చినటువంటి పోలీసు బలగాలను కూడా మనం చూడవచ్చు. మరి లోపలికి అలో చేస్తారా చేయరా అనేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం అయితే మనకు కనబడతా ఉంది. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు అయితే రావడం జరిగింది. హరీష్ రావు గన్ పార్క్ పక్కన ఉన్నటువంటి ప్రాంతానికి అయితే పోవడం జరిగింది. ఇక్కడ కొద్దిసేపట్లో మరికొద్దిసేపట్లో ఇటువైపు రానున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి. ఇక హరీష్ రావు ఒక మాట చెప్తున్నాడు, కేవలము 15 అనేటువంటి డెడ్ లైన్ ని ఒకవేళ మీరు గనక నిరూపించినట్టు అయ్యేది ఉంటే, మీరు గనక అన్ని పనులను చేసినట్టు అయ్యేది ఉంటే మేము ఖచ్చితంగా రాజీనామా చేస్తానని హరీష్ రావు చెప్పినటువంటి ఆ సందర్భంలో హరీష్ రావు తన యొక్క మాటను నిలుపుకోవడానికి ఒకవేళ ఇక్కడికి ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రికి, లేదు అంటే గవర్నర్కైనా నేను నా యొక్క రాజీనామా లేఖను అయితే ఇస్తానని చెప్తున్నటువంటి ఆ సందర్భం అయితే కనబడతా ఉంది. ఇక ముఖ్యమంత్రి పైనే ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి ఆ ఒక సందర్భం అయితే మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. హరీష్ రావు దగ్గరికి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. పోలీసులు భారీ ఎత్తున హరీష్ రావును చిట్టుమిట్టినటువంటి ఆ ఒక సన్నివేశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ హరీష్ రావుకు మద్దతుగా వచ్చినటువంటి భారీ ఎత్తున వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు మనకైతే కనబడతా ఉన్నారు. మరి లోపలికి అలో చేస్తారా చేయరా అనేటువంటి ఒక హైటెన్షన్ అయితే మనకు కనబడతా ఉంది. హరీష్ రావు మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరినీ కూడా వెంట పెట్టుకొని గన్ పార్క్ వద్దకు అయితే వెళ్ళి అక్కడ రాజీనామా పత్రాన్ని అయితే చూపించబోతున్నాడు. రాజీనామా పత్రానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే హరీష్ రావు అయితే సంతకం పెట్టినటువంటి ఫోటోలు వీడియోలు